వెల్కమ్ టు హెల్త్ ఫైల్. వదిలైన పళ్ళతో బాధపడుతున్నారా? ఏది తినాలన్నా ఇబ్బంది పడుతున్నారా? చక్కటి చిరునవ్వు మీ సొంతం కావాలనుకుంటున్నారా? అయితే పళ్ళకు సంబంధించి ఏ ప్రాబ్లం అయినా తమ దగ్గర సొల్యూషన్ ఉందంటున్నారు పార్థ డెంటల్ డాక్టర్ కల్పన గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే కల్పన గారు. హలో, వెల్కమ్ టు టీవీ ఫైవ్. ముందుగా అసలు పళ్ళకి ప్రాబ్లం రావడానికి, ఇన్ఫెక్షన్స్ రావడానికి, పళ్ళకి ప్రాబ్లం రావడానికి కారణం ఏంటంటారు? నోరు క్లీన్గా పెట్టుకోకపోవడమే మేజర్ కారణం అని డెఫినెట్గా చెప్పచ్చు. సో మనం ఫుడ్ తీసుకున్న తర్వాత నోటిని కడుక్కోకపోవడం, రెండో పూట బ్రష్ చేసుకోవడాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేయడం మేజర్ రీజన్. మూడోది, చాలామందికి పళ్ళ మధ్యన ఫుడ్ ఇరుకుతూ ఉంటుంది, దాన్ని తీయడం, క్లీన్ చేసుకోవడం కూడా నెగ్లెక్ట్ చేస్తారు. సో పళ్ళ మధ్యన ఇరికిన ఫుడ్ని డెఫినెట్గా తీసేయాలి. తీయడానికి సేఫ్టీ పిన్స్ కానీ టూత్ పిక్స్ కానీ వాడకూడదు. డెంటల్ ఫ్లాస్ అనే నైనాన్ థ్రెడ్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసి పళ్ళ మధ్యన క్లీన్ చేసుకోవాలి. రెండో పాయింట్ ఏంటంటే, తప్పనిసరిగా 6 మంత్స్ టు 1 ఇయర్ మధ్యలో ప్రతిసారి మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా డాక్టర్ని కలిసి చెకప్ చేయించుకోవాలి. ఎలా అయితే మనం జనరల్ హెల్త్ చెకప్ చేయించుకుంటామో, అలా చేయించుకోవడం వల్ల ఏంటంటే నోట్లో ఏమైనా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ అవుతున్నా, లేకపోతే ఎక్కడైనా మనం క్లీనింగ్లో లోపాలు ఉన్నా కూడా డాక్టర్ గారు దాన్ని క్లీన్ చేసేస్తారు. సమస్యలు స్టార్టింగ్లోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి మీరు అక్కడే ఆ చిన్న ట్రీట్మెంట్ చేయించుకోవడం ద్వారా మీ ప్రాబ్లం అక్కడే సాల్వ్ అయిపోతుంది. నోట్లో ఎందుకు చెకప్ చేయించుకోవాలి అంటే దానికి కూడా రీజన్ ఉంది. నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా సైలెంట్ డిసీజెస్, అంటే షుగర్ లాంటివి. ఇప్పుడు మనకు డయాబెటీస్ అనేది చూడండి వస్తుంది, లోపల లోపల అది పెరుగుతూ పోతుంటుంది, బ్లడ్లో గ్లూకోజ్ శాతం పెరుగుతుంది తప్ప, ఎప్పుడో మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే తప్ప అది బయటపడదు. అదేవిధంగా పళ్ళల్లో ఇన్ఫెక్షన్స్ అయినా, చిగుళ్ళల్లో ఇన్ఫెక్షన్స్ అయినా, దవడల్లో కానీ అంగళ్ళలో కానీ ఇన్ఫెక్షన్స్ అయినా కూడా మీకు పెద్దగా పెయిన్ రాకపోవడమే మీరు చాలా నష్టపోవడానికి మేజర్ రీజన్ అని డెఫినెట్గా చెప్పొచ్చు. సో ఎవరికైనా కూడా నోట్లో మార్పులు కనిపించిన వెంటనే, అంటే పళ్ళు నల్లగా మారుతున్నా, చిగుళ్ళు ఎర్రగా మారుతున్నా, అంటే మిరపకాయ లాగా ఎర్రగా మారిపోతున్నా, చిగుళ్ళలోంచి నెత్తురొస్తున్నా, చిగుళ్ళకి చీమ్ పడుతున్నా, దవడల్లో వలయాల్లాగా ఏర్పడుతున్నా, లేకపోతే దవడలు మెత్తగా ఉండాలి లోపల ఈ బుగ్గలు అనేవి, అలా కాకుండా గట్టి పడిపోయి నోరు తెరవలేకపోతున్నా, ఇలాంటి రీజన్స్ నోట్లో ఏం కనిపించినా కూడా మీరు డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ చేయించుకోవడం ద్వారా ఆ సమస్యలు అక్కడితోనే ఆపచ్చు. అశ్రద్ధే మేజర్ ఇష్యూస్కి కారణం, అశ్రద్ధే నోటి క్యాన్సర్కి కారణం, అశ్రద్ధే చిన్న వయసులో మన శాశ్వత దంతాలని పోగొట్టుకుని ఆర్టిఫిషియల్ టీత్ మీద డిపెండ్ అవ్వడానికి కానీ, తొందరగా మనం ముసలితనం వచ్చేయడానికి కానీ, తినలేక ఇబ్బంది పడడానికి కానీ మన అశ్రద్ధే కారణం తప్ప వేరే ఇంకేమీ ఉండదు. రైట్, ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు డాక్టర్ గారు. పార్థ పర్వత్ రెడ్డి, నమస్తే అండి పర్వత్ రెడ్డి గారు. చెప్పండి. యా, మీరు చెప్పాలి ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. హలో, హలో, హలో సార్ చెప్పండి. నమస్తే సార్ చెప్పండి. హలో అమ్మా. పర్వత్ రెడ్డి గారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే అమ్మా. నాకు పండు పైన కొన్ని ఊసిపోయినాయి. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఓకే, సీ నోట్లో పళ్ళు లేకపోవడం, అవి ఒక పండు కావచ్చు, పై పళ్ళు అన్ని కావచ్చు, లేకపోతే కింది పళ్ళు కావచ్చు, కదులుతున్నాయా సార్ మీకు? హలో, ఓకే, చూడండి, పళ్ళు లూజ్ అవుతున్నా, పళ్ళు లేకపోయినా, తినలేక ఇబ్బంది పడుతున్నా, మనకి పళ్ళు కావాలి. సో పళ్ళు పెట్టుకోగలమా పెట్టుకోలేమా? 100% మన ఫిక్స్డ్ ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎలా పెడతాము? మనం ఇదివరకు ఎక్కడైనా పళ్ళు లేకపోతే ముందు వెనక పళ్ళు ఉంటే బ్రిడ్జ్ అనే విధానంతో మాత్రమే పెట్టగలిగేవాళ్ళం. అందుకే లిమిటేషన్స్ ఉండేవి. కొన్ని సందర్భాల్లో పళ్ళు పెట్టగలమండి, మీకు ఫిక్స్డ్ పళ్ళు వస్తాయి అని చెప్పగలిగేవాళ్ళం. కొన్ని సందర్భాల్లో అసలు కష్టం అండి, ఇంక తీసి పెట్టుకునే పళ్ళ సెట్ తప్ప మీకు వేరే ఆప్షన్ లేదు అని చెప్పి పేషెంట్ పంపించేవలసి వచ్చేది. కానీ ఇప్పుడు మనం అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో ఎవరికైనా పళ్ళు కదులుతున్నా, పళ్ళు లేకపోయినా, అది ఒక పళ్ళు కావచ్చు, రెండు పళ్ళు కావచ్చు, మొత్తం నోట్లో పళ్ళన్నీ కావచ్చు, మనం చక్కగా అక్కడెక్కడ పళ్ళు లేవో పక్క పళ్ళని డిస్టర్బ్ చేయకుండా, పక్క పళ్ళ సపోర్ట్ లేకుండా చక్కగా చిన్న ఇంప్లాంట్స్ అనే రూట్ ఫార్మ్స్ని పెట్టేసి మనం ఫిక్స్డ్ టీత్ ఇచ్చేయచ్చు. అస్సలు అందులో భయపడాల్సింది లేదు. ఎలా అంటే నేను చిన్న ఇమేజ్ చూపిస్తాను, దాన్ని బట్టి మీకు కొంతవరకు క్లారిటీ వస్తుంది. జనరల్గా పళ్ళు లేకపోవడం అంటే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది, అంటే నోట్లో ఒక్క పన్ను కూడా ఉండదు. ఆ తర్వాత మనకు పళ్ళు వస్తే ఇది తీసి పెట్టుకునే పళ్ళ సెట్ పెట్టాలి ఎప్పుడైనా, అది ఒకప్పుడు అలా పెట్టేవాళ్ళం కానీ ఈ రోజు అవసరం లేదు. ఎవరికైనా కూడా ఏజ్తో నిమిత్తం లేకుండా చక్కగా ఇలా ఫిక్స్డ్ టీత్ పెట్టేయచ్చు, ఇంతే.
ఇంతకన్నా ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. అలాగే ఇంకొక కేసు కూడా నేను చూపించగలుగుతాను, ఇలా ఇది కొంచెం పెద్ద ఆయన, సో ఈయనకు కూడా అంతే, పళ్ళు లేవు వచ్చారు, పళ్ళు లేకపోతే ఆయన ఇలా ఉన్నారు. సో పళ్ళు పెట్టాలి అంటే ఇంప్లాంట్ అని నేను ఏదైతే రూట్ ఫామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అవి ఇలా ఉంటాయి, చక్కగా ఇలా రూట్ ఫామ్స్ పెట్టేసి తర్వాత అచ్చులు తీసుకుని ఇలా పళ్ళు పెడతాము. సో ఈ ప్రాసెస్ అంతా మనకు 10 రోజులు మాత్రమే పెడుతుంది. సరే, ఈ ఫొటోస్ ఎప్పుడు తీసాము అంటే పళ్ళు పెట్టిన వెంటనే తీసాము, ఇంప్లాంట్లు పెట్టిన 2వ రోజు 3వ రోజు ఈ ఫొటోలు తీయడం అనేది జరిగింది. సో పేషెంట్కి మీరు నోటీస్ చేస్తే వాపు కానీ రక్తస్రావం కానీ పెయిన్ కానీ లేదు. ఒకవేళ నిజంగా అలాంటివి ఏమైనా ఉంటే మీకు ఇక్కడ కనపడుతుంది. పేషెంట్ కూడా ఇబ్బంది అనేది స్మైల్లో కనపడుతుంది. సో నేను ఏం చెప్తున్నానంటే ఈ ప్రొసీజర్ అంతా భయం ఏంటంటే ఇంప్లాంట్ అంటున్నారు, స్క్రూస్ అంటున్నారు, అసలు పెట్టేటప్పుడు పెయిన్ ఉంటుందా, వాపు ఏమైనా వస్తుందా, పెద్దవాళ్ళు తట్టుకోగలుగుతారా, ఇలాంటి భయాలన్నీ ఉంటాయి. పెట్టే విధానం చాలా సింపుల్ అండి. అందుకే నేను ప్రతి ఒక్కరికి ప్రతి అవేర్నెస్ ప్రోగ్రామ్లో చెప్పడానికి ట్రై చేస్తానంటే పెద్దవాళ్ళైనా షుగర్ బీపీ గుండె జబ్బులు లేకపోతే ఎనీ క్రానిక్ డిసీజెస్, అది పెరాలసిస్ కూడా కావచ్చు. ఒక పేషెంట్ పెరాలసిస్ పేషెంట్ కాల్ చేశారు నాకు, అమ్మ నాకు పెరాలసిస్ ఉంది మీరు పళ్ళు పెట్టుకో. సో ఆల్రెడీ పెట్టున్నాం మేము, పెరాలసిస్ పేషెంట్కి కూడా ఆర్టిఫిషియల్ ఫిక్స్డ్ టీత్ పెట్టాము, వాళ్ళు తింటున్నారు హ్యాపీగా. సో అలాంటి భయాలు ఏమీ అవసరం లేదు. సార్ మీరు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు, హైదరాబాద్లో 40కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు 4142000 ఒకసారి శ్రమ అనుకోకుండా రండి. మేము మరింత క్లియర్గా మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి, మీరు బెంగళూరు నుంచి కాల్ చేశారు కదా, ఎస్ మీకు 20కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి బెంగళూరులో కూడా, మీరు వెళ్ళండి దగ్గరగా ఉండే బ్రాంచ్కి వెళ్ళి కూర్చుని మాట్లాడండి. ట్రీట్మెంట్ కోసం కాదు నేను రమ్మనేది, కేవలం కూర్చుని మాట్లాడండి. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది అట్లీస్ట్ ట్రీట్మెంట్ ఎంత సింపుల్గా ఉంటుంది, మీకు టీత్ వస్తే మీరు ఎన్ని కంఫర్ట్స్ ఉంటాయి అనేది. రైట్. మరో కాలర్ నారాయణ మూర్తి ఈస్ట్ గోదావరి నుంచి కాల్ చేశారు. నమస్తే అండి. నమస్తే అండి. యా, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు చెప్పండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. అదేండి, పళ్ళు నుంచి రైట్ గా చీవ్ వస్తుందండి, పళ్ళు కొన్ని పళ్ళు కదులుతున్నాయండి, వాటి నుంచి బ్లడ్ కూడా వస్తుంది. ఓకే, బాగా పళ్ళన్ని కూడా సరిపోతున్నాయి అనమాట. సార్ ఎంత ఏజ్ సార్ మీది, వయసు ఎంత? 38 అండి. 38 ఇయర్స్. సీ, 38 ఇయర్స్ అనేది యంగ్ ఏజ్. అవును సార్, చాలా చిన్న ఏజ్. ఈ ఇప్పుడు ఈ కండిషన్, మీరు ఏదైతే చీమ్ కారుతుంది, నొప్పెడుతుంది, బ్లీడింగ్ అవుతుంది, పళ్ళు లూజ్ అయినాయి, సలుపులు వస్తున్నాయి, ఈ కండిషన్స్ అన్ని చెప్తున్నారంటే ఇవి 3వ దశ, అంటే అడ్వాన్స్డ్ ఇన్ఫెక్షన్ స్టేజ్లో ఉన్నారు మీరు. ఇది కనీసం మీరు మినిమం ఒక 5-6 సంవత్సరాల నుంచి నెగ్లెక్ట్ చేస్తేనే మీరు ఈ దశకు వస్తారు సార్. ఎవరికైనా కూడా చెప్తాను, ఆరంభ దశలో ఎలా ఉంటాయంటే గమ్ ఇన్ఫెక్షన్స్కి ఇలా ఉంటాయండి. నేను అందుకే ఇమేజెస్ తెచ్చాను మీకు ఈజీగా ఉంటుందని. గమ్ ఇన్ఫెక్షన్స్ ఇలా స్టార్ట్ అవుతాయి మీకు. ఇలాగా జనరల్గా మన పళ్ళు అనేవి ఇలా ఉంటాయి, లేత గులాబీ రంగులో ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు కనుక మీరు డాక్టర్ దగ్గరికి వచ్చేస్తే మీకు ఈజీ ట్రీట్మెంట్ కూడా ఏముండదు, సింపుల్ క్లీనింగ్ ద్వారా చేసుకోవచ్చు. కానీ మీరు ఇలా ఉన్నప్పుడు వస్తే ట్రీట్మెంట్ చేయొచ్చు. ట్రీట్మెంట్ తర్వాత అది నార్మల్గా ఇలా అయిపోతుంది. అలా కాకుండా మీరు రాలేదనుకోండి, అశ్రద్ధ చేశారు, అప్పుడు నెక్స్ట్ స్టేజ్ మీకు ఎలా ఉంటుంది? ఇన్ఫెక్షన్ పెరుగుతూ పోతూ ఉంటుంది ఇట్లా. కెన్ యూ సీ దిస్? ఇప్పుడు ఈ దశలో కనుక మీరు వస్తే ఎలా దీన్ని ట్రీట్ చేస్తాము? తీసేయడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. సో ఎవరికైనా కూడా సార్, మీకు కూడా నేను ఒకటే చెప్తాను, చిగుళ్ళ జబ్బు ఉంది, కొన్ని పళ్ళు కదులుతున్నాయి, మీ నోట్లో ఉండే పళ్ళు ఏమాత్రం గట్టిగా ఉన్నా కూడా చిగురు జబ్బుకు సంబంధించిన ట్రీట్మెంట్ ఉంటుంది సార్. అది చేయించుకోవడం ద్వారా కదిలిపోతున్న పళ్ళు ఎలాగూ కదిలిపోతాయి. ఏవైతే పళ్ళు మీ నోట్లో మిగిలి ఉన్నాయో వాటిని మనం సేవ్ చేసి గట్టిపరచొచ్చు. కొన్ని సంవత్సరాలు మీ సొంత పళ్ళతో ఉండొచ్చు. సరే, ఆల్రెడీ కదులుతున్న పళ్ళు ఉన్నాయి, వాటిని సేవ్ చేసుకోవాలా తీసేయాలా? కొంతమంది దాన్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తారు, సేవ్ చేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ పన్ను కదిలిపోతూ ఉంది అంటే పంటి చుట్టూ ఉండే ఎముక కూడా ఇన్ఫెక్ట్ అయింది కాబట్టే పన్ను కదులుతుంది అని అర్థం. దాన్ని మీరు నోట్లో పెట్టుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్ పెరిగి పక్క పళ్ళకు పాకడం, కింద నుండే ఎముకను తినేయడం తప్ప మీకు జరిగే మంచి ఏమి ఉండదు. సో ఆ పళ్ళు తీయించి వాటి ప్లేస్లో ఆర్టిఫిషియల్ టీత్ పెట్టించుకోండి. ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకో, పళ్ళు తీసేసిన తర్వాత 2 నెలలకు పెడతారా, నెలకు పెడతారా, 3 నెలలకు పెడతారా ఆర్టిఫిషియల్ టీత్ అంటే కేవలం వారం రోజుల్లో మీకు ఆర్టిఫిషియల్ టీత్ వస్తాయి. సో దీని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. వెంటనే ఇమీడియట్ గా విత్ ఇన్ నో టైం పర్ఫెక్ట్ గా ఫిక్స్డ్ పద్ధతుల్లో టీత్ ఇవ్వడమే ఈ రోజు ఉండే అడ్వాన్స్మెంట్. ఇది కనీసం ఎవరికి తెలియకుండా ఉంది, డెఫినెట్ గా మన అలా ఇవ్వచ్చు. సార్ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో నాకు తెలియదు సార్, స్క్రీన్ మీద నంబర్ ఉంది సార్, 4142000. ఏపీలో ప్రతి డిస్టిక్ట్లో పార్దరెంటల్ బ్రాంచ్ ఉంది. ఒకసారి వెండి, కూర్చోండి, మాట్లాడండి, ఒకసారి మిమ్మల్ని ఎగ్జామిన్ చేస్తాం. మిమ్మల్ని నేరుగా చూడడం వల్ల కూడా చాలా వరకు క్లారిటీ వస్తుంది.
మరో కాలర్ సత్యమూర్తి విజయనగరం నుంచి కాల్ చేశారు. నమస్తే అండి. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు చెప్పండి. సార్ నమస్తే సార్, చెప్పండి. సారీ సార్, ఒకసారి మళ్ళీ చెప్పండి. ఇంట్రోడర్మల్ డిస్ప్లేసియా మేడం. ఓకే, డిస్ప్లేసియా, ఇంట్రోడర్మల్ డిస్ప్లేసియా. ఓకే, 5 ఇయర్స్ మేడం ప్రెసెంట్. అయితే పైప్ దంతాలు మాత్రమే రెండు వచ్చాయి మేడం, మిగతా పళ్ళు రాలేదు. సార్, ఎక్టోడర్మల్ డెస్ప్లేషియా అనేది కంజనైటల్ డిసీజ్ సార్. అది అంటే పుట్టుకతో వచ్చే జబ్బులు అవి. అందులో ఏంటంటే కొన్ని పళ్ళు వస్తాయి, కొన్ని పళ్ళు రావు. ఇప్పుడు ఏంటంటే చిన్న బిడ్డలు 5 సంవత్సరాల వయసులో ఏంటంటే మనం ఏం చేయలేం, ఎన్ని వస్తే అన్ని రానివ్వండి. కాకపోతే ఉన్న పళ్ళకి ఇన్ఫెక్షన్ అవ్వకుండా, పుచ్చిపోకుండా వీలైనంత కేర్ తీసుకోండి. పళ్ళు తోమడం 2 పూట్ల, ఏదైనా స్వీట్ అంటే చాక్లెట్లు బిస్కెట్లు లాంటివి తింటే మీరు నీట్గా క్లీన్ చేయడం లాంటివి చేయండి. అలా చేస్తే అవి మెయింటైన్ అవుతాయి. బాబుకి 12-13 సంవత్సరాలు వచ్చేసరికి మనకి క్లారిటీ వస్తుంది. అట్లీస్ట్ పాలపళ్ళు అన్ని పోయి శాశ్వతంతాలు ఎన్ని ఫార్మ్ అవుతున్నాయి ఏంటి అనేది. చాలా వరకు కూడా టీత్ ఫార్మేషన్ ఉండదు, కొన్ని వస్తాయి కొన్ని రావు. ఉన్నంత వరకు రానివ్వండి. పర్మనెంట్గా ఆయనకి ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు అన్ని పేర్చాలి, అన్ని కరెక్ట్గా పెట్టాలి అంటే మనం 18 సంవత్సరాల వరకు వెయిట్ చేయవలసి ఉంటుంది. సో అప్పటి వరకు మీరు ఎన్ని వచ్చినా అని రానివ్వండి, ఎన్ని పోతే అన్ని పోనివ్వండి. ఒక్కొక్క మీరు ఏంటంటే ప్రతి సంవత్సరం ఒకసారి, ఇప్పుడు మరీ 5 సంవత్సరాలే కాబట్టి 7 సంవత్సరాల వయసు నుంచి ప్రతి సంవత్సరం ఒకసారి బాబుని చెకప్కి తీసుకొస్తూ ఉంటే బాబులో వచ్చే మార్పులు ఏంటి, ఈ జా బోన్స్ గ్రోత్ ఎలా ఉంది, లోపల ఎన్ని శాశ్వతదంతాలు ఫామ్ అవుతున్నాయి, ఎన్ని ఫామ్ కాలేదు, ఇలాంటివన్నీ ఎన్ని బయటకు వస్తాయి ఎన్ని రావు అవన్నీ కూడా చూడొచ్చు. ఒకవేళ క్లిప్పుల చికిత్సతో కూడా ఒకసారి లోపల ఇరుక్కుపోయిన పళ్ళని బయటికి తీసుకురావచ్చు. అలా కూడా బాబుకి హెల్ప్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే 7 ఇయర్స్ నుంచి ఐ ఇన్సిస్ట్ 7 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ ఒకసారి బాబుని చెకప్కి తీసుకుని రండి, అది మ్యాండేటరీ. అలా చేస్తే మనం చక్కగా అబ్బాయికి మేజర్ ఇష్యూస్ లేకుండా శాశ్వతదంతాలన్నా తీసుకురావచ్చు. లేకపోతే 18 సంవత్సరాలు ఎక్కడెక్కడ పళ్ళు లేవో అక్కడ ఆర్టిఫిషియల్ టీత్ పెట్టి బ్యూటిఫుల్గా ఫిక్స్డ్ పద్ధతుల్లో బాబుకి టీత్ ఇవ్వచ్చు. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. సో చిన్నపిల్లల విషయంలో ఏంటంటే చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. సో ఇది ఎక్టోడర్మల్ డిస్ప్లేషియా అంటే అది పుట్టుకతో వచ్చేదనుకోండి, దట్స్ ఫైన్. కొంతమందికి ఏంటంటే పుట్టుకతో రాకపోయినా కూడా మధ్యలో పేరెంట్స్ ఎలా కేర్ తీసుకోవాలి, పిల్లలకి అసలు డెంటల్ ట్రీట్మెంట్స్ అవసరమా అవసరం లేదా, ఎలాగో పాలపళ్ళు పోతాయి శాశ్వతదంతాలు వస్తాయి కదా మరి పాలపళ్ళకి ట్రీట్మెంట్ ఎందుకు, ఇవన్నీ నేను రోజు వినే క్వశ్చన్స్. అలా చేయకూడదు. ఇన్ఫెక్షన్ అంటే ఇన్ఫెక్షనే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీరు 100% ఇన్ఫెక్షన్ నోట్లో ఉంటే మంచిది కాదు ఎవరికైనా కూడా. చూడండి, క్లియర్గా చెప్తున్నాను, నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్. ఇది చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకు కాదు, వయసు మళ్ళిన వాళ్ళకు కాదు, ఎవరికైనా కూడా నోట్లో ఇన్ఫెక్షన్స్ ఉంటే ఈ ఇంటర్నల్ ఆర్గన్స్ అన్ని కూడా ఎఫెక్ట్ అయిపోతాయి. హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది, లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి, కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి. కిందన తల్లి తల్లులు గర్భంతో ఉంటే ఇఫ్ దే ఆర్ క్యారీయింగ్ ప్రీ మెచ్యూర్ డెలివరీలు ప్రీ బర్త్ అవుతాయి. అలాగే బ్రెయిన్ కి స్ట్రోక్ వస్తుంది. ఇంత క్లియర్ గా సైన్స్ ఉంది, ఇంత క్లియర్ గా సబ్జెక్ట్ చెప్తుంది. సో నోట్లో ఇన్ఫెక్షన్స్ మంచివి కాదు, మీకు క్లియర్ గా అర్థం అవ్వాలి అనే ఇమేజెస్ అన్ని మేము క్యారీ చేసి అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. ఇందాక కాలర్ కాల్ చేశారు, 38 ఇయర్స్ నోటి నిండా ఇన్ఫెక్షన్, మొత్తం పళ్ళన్ని కదిలిపోతా ఉన్నాయి. ఇప్పుడు ఆ ఇన్ఫెక్షన్ ఈ నోట్లో క్యారీ, ఈ నోట్లో ఉంటే కెన్ యూ ఇమాజిన్ ఈ ఇన్ఫెక్షన్ ఇలా స్ప్రెడ్ అవుతుంది అంటారా ఈ ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నిటికీ కూడా. ఇది సైన్స్, ఇది మేము బుక్ లోంచి తీసుకుని వచ్చాను దీన్ని. మీరు అలాగే నెట్లో చూడొచ్చు, అలాగే మీరు మీ ఇష్టం, మీరు ఎలా కావాలంటే అలా ఇది తీసుకోవచ్చు. కాకపోతే నోట్లో ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కనుక ఇలా ఇంటర్నల్ ఆర్గన్స్ అన్ని ఇన్ఫెక్ట్ అవుతాయి. అది చిన్నపిల్లలన్నా పెద్దవాళ్ళన్నా ఇన్ఫెక్షన్ రానంత వరకు డాక్టర్ని కలవక్కర్లేదు. ఒకవేళ ఇన్ఫెక్షన్స్ ఉంటే మటుకు 100% క్లియర్ చేసుకోవాలి. రైట్. మరో కాలర్ మురళి పశ్చిమ గోదావరి నుంచి కాల్ చేశారు. నమస్తే మురళి గారు. హలో, చెప్పండి మేడం. యా చెప్పండి మురళి గారు, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు అన్నారు, చెప్పండి. హలో మేడం గారండి. సార్ చెప్పండి సార్. ఎస్ మేడం, నా పేరు మురళి అండి. నేను 5 వరకు పడిపోయినండి. ఓకే, అయితే చిన్న మొక్క ఎరిగిందండి. ఓకే, అది అలగలగా చీలు పట్టి అది వాసిపోయి బాగా నిప్పొచ్చేసిందండి. పీగిచ్చేసానండి పొన్ను. ఓకే, పీగిచ్చేసి ప్లేట్ కట్టించుకున్నానండి. ఓకే. హలో సార్. సార్ వింటున్నా. ఓకే, ప్లేట్ కట్టించకుండా అది అది మొన్న రాజమండ్రి క్లినిక్ వెళ్ళానండి. ఓకే, అయితే అది పన్ను కట్టించుకోవాలి అది అడిగానండి. చెప్పండి. అయితే
చాలా ఎక్కువ చెప్పారండి మేడం. ఇప్పుడు పట్టణ పన్ను కూడా వాసిందండి, అది ఏం చేయాలంటారు, అది దానికి టాబ్లెట్ అన్న ఇవ్వాలంటే అవసరం లేదంటున్నారండి డాక్టర్ గారు. అది ఏం చేయాలంటారు, ఇప్పుడు ఏం బాగా వాసిపోయిందండి, అది పక్క సైడ్ పన్ను, మధ్యలో పన్ను లేదులేండి. ఓకే, ఇప్పుడు చూడండి, పళ్ళల్లో ఇన్ఫెక్షన్ ఉంటే ఆ ఇన్ఫెక్షన్ ఆ ఒక్క పళ్ళలో వచ్చింది, మనం కరెక్ట్ గా ప్రాపర్ ట్రీట్మెంట్ చేయించుకోకపోతే ఏంటంటే పక్క పళ్ళకు కూడా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. పళ్ళల్లో ఉండే ఏ ఇన్ఫెక్షన్ అయినా కంటేజియస్. అందుకని మనం ఏంటంటే ప్రాపర్ ట్రీట్మెంట్ చేసుకుని ప్రాపర్ గా ఒకసారి ట్రీట్మెంట్ చేయించుకుంటే ఇంకా పద్దాకా దాని చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. సార్ మీ విషయంలో కూడా అంతే, ముందర పనులు ట్రీట్మెంట్ ప్రాపర్ గా జరగలేదు, ఆ ఇన్ఫెక్షన్ ఏమైందంటే పక్క పళ్ళకు కూడా స్ప్రెడ్ అయ్యి మీకు వాచిపోయింది. సో మీకు పళ్ళల్లో ఇన్ఫెక్షన్ కావచ్చు, లేదా పంటి వేరే దగ్గర గడ్డలు అవుతాయి సార్, దానివల్ల కూడా వాచిపోయి చీమ్ కారుతూ ఉంటుంది. ఆల్రెడీ మీకు పస్ ఫార్మేషన్ అనేది స్టార్ట్ అయింది, కిందికి స్ప్రెడ్ అవుతా ఉంది. సో మీకు చేయవలసింది ఏమీ లేదు, ఏదైతే పనిలో చీము కారుతుందో దానికి చక్కగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి పైన క్యాప్ వేయడం ద్వారా 100% నార్మల్ అయిపోతుంది. దాని గురించి పెద్దగా టెన్షన్ పడాల్సింది ఏం లేదు. నేను చూపిస్తాను మీకు. సో చూడండి, ఇలా ఇన్ఫెక్షన్ అనేది పళ్ళ పైన ఉంటుంది, ఇలా కనపడుతుంది కదా, ఇలా స్టార్ట్ అవుతుంది. ఈ పళ్ళ వేరుల దగ్గర ఇక్కడ ఇన్ఫెక్షన్ వస్తుంది. సో మనం ఏం చేయాలి, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చక్కగా చేసి పైన క్యాపులు పెట్టడం ద్వారా ఇలా నార్మల్ అయిపోతుంది. దీనికి పన్ను తీయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మనం పన్ను తీయాలి అంటే, ఒకవేళ పళ్ళల్లో ఇలాగ ఇన్ఫెక్షన్ ఉన్నా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు అనుకోండి, మొత్తం పన్ను అంతా తినేస్తుంది అది. ఇంకప్పుడు సేవ్ చేయలేని పరిస్థితుల్లో మనం తీసేయాలి తప్ప జనరల్గా దీన్ని తీయాల్సిన అవసరం ఉండదు. సార్ మీరు ఒకసారి రాజమండ్రిలో 2 పార్థ డెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి సార్, ఒకసారి రండి. మీరు వస్తే ఇమీడియట్గా మీకు వాపు ఏదైతే బాధపడుతున్నారో దాన్ని తగ్గించేస్తారు. ఆ తర్వాత మిగతా పళ్ళు దానికి రూట్ కెనాల్ చేయాలా, లేకపోతే పన్ను తీసేయాలా, లేకపోతే ఉంచాలా అనేది క్లారిటీ ఉంటుంది. దేనికి పళ్ళు తీసేయాల్సిన అవసరం లేదండి, నేను ప్రాక్టికల్లీ చెప్తున్నాను. ఇలా అయిపోయిన పళ్ళు కూడా, పుచ్చిపోయిన పళ్ళు చాలా మందికి ఇలా ఉంటాయి, ఇలా అయిపోయిన పళ్ళని కూడా నార్మల్గా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి పైన క్యాపులు పెట్టడం ద్వారా ఇలా మనం సేవ్ చేసుకోవచ్చు. ఇది పెద్ద కష్టమైన పని కాదు, చేయలేని పని కాదు. జనరల్గా ఒక పళ్ళలో ఇన్ఫెక్షన్ ఇలా స్టార్ట్ అవుతుందండి, చూడండి, పుచ్చిపోయిన పళ్ళు అంటే ఇవే, ఇలా స్టార్ట్ అవుతుంది. మీరు అశ్రద్ధ చేయకుండా ఇలా పళ్ళు నల్లగా మారినప్పుడు వచ్చారనుకోండి, ఈ నల్లటిది అంతా తీసేసి వైట్గా ఫిల్లింగ్ పెడతాం అంతే. కానీ మీరు అశ్రద్ధ చేస్తే నెక్స్ట్ స్టేజ్ ఇలా ఉంటుంది, అది మొత్తం ఆ చిన్నగా స్టార్ట్ అయిన ఆ నల్లటి మచ్చ ఇలా మొత్తం పన్నును తినేస్తుంది. కనీసం మీరు ఈ దశలో వచ్చినా కూడా మనం ఇదంతా క్లీన్ చేసి రూట్ కెనాల్ చేసి ఇలా క్యాప్ పెట్టి నార్మల్ చేయొచ్చు. ఇలా నార్మల్ చేసుకోవడం వల్ల మీకు అది పనికి వస్తుందండి, మీరు తినొచ్చు దాంతో. ఏదైతే ఇప్పుడు ఇలా ఉంటే తినలేరు కదా, ఫుడ్ అంతా ఇందులోకి వెళ్తుంటుంది, నొప్పి పుడుతూ ఉంటుంది, అందుకే తినొచ్చు. ఈ దశలో కూడా మీరు రాలేకపోతే ఏమవుద్దంటే ఇలా పక్క పళ్ళకి పాకుతుంది మొత్తం, మీకు కనిపిస్తూ ఉంటుంది. మొత్తం ఒక పన్నుతో స్టార్ట్ అయ్యి ఈ పక్కన స్టార్ట్ అయ్యి మొత్తం ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది. ముక్కలు ముక్కలుగా విరిగిపోయి ఒక పాయింట్లో మీ పళ్ళన్నీ ఇలా అయిపోతాయి. కెన్ యూ సీ, మొత్తం విరిగిపోయి ముక్కలు ముక్కలుగా విరిగిపోతాయి మొత్తం పళ్ళని. చాలా మంది నోట్లో ఇలా పుచ్చిపోయిన పళ్ళు ఇలా ఉంటాయి. నేను ఎందుకు చూపిస్తున్నానంటే, చాలా మందికి నోట్లో ఉంటే అది జబ్బ కాదో వాళ్ళు కోరిలేట్ చేసుకోలేరు, కానీ మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. ఇలా ఉన్న వాటిల్ని కూడా మనం నార్మల్ చేసుకోవచ్చు, కానీ మీరు అశ్రద్ధ చేస్తే ఇలా అయిపోయి అస్సలుగా మీకు ఎందుకు పనికి రాకుండా అయిపోతాయి. సో చిన్న వయసులో పళ్ళన్నీ తీయించుకుని ఆర్టిఫిషియల్ టీత్ మీద డిపెండ్ అవ్వాలి, ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతాయి. ట్రీట్మెంట్స్ బాగున్నాయి, మీరు టైంకి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటే పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 4142000 పార్థరెంటల్ 113 బ్రాంచ్లని కనెక్ట్ చేస్తుంది. హైదరాబాద్లో 50కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి, బెంగళూరులో 20కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ప్రతి డిస్టిక్లో పార్థరెంటల్ బ్రాంచ్ ఉంది, తెలంగాణలో ప్రతి డిస్టిక్లో పార్థరెంటల్ బ్రాంచ్ ఉంది. అన్ని బ్రాంచెస్ని కనెక్ట్ చేసే దాని నెంబరు, ఎటువంటి ప్రాబ్లం అన్నా మేము సాల్వ్ చేయగలుగుతాం, ఇమేజెస్ ఎంత ఇస్తున్నాం. ఇలాంటి ప్రాబ్లమ్స్తో బయట చాలా సఫర్ అవుతున్నారు, వాళ్ళకి కనీసం ట్రీట్మెంట్ ఉంది, ఈజీగా ట్రీట్మెంట్ చేయించుకుని వాళ్ళ సఫరింగ్ని వాళ్ళు తగ్గించుకోవచ్చు అనే విషయం వాళ్ళకి తెలియట్లేదు. ఎంత మేజర్ కాంప్లికేషన్స్ అన్నా ఎవరికైనా మేము ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలము, వయసుతో నిమిత్తం లేదు. 19 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి 90 సంవత్సరాల వరకు ఎవరికైనా చిరునవ్వు ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేయగలము. ఐ మీన్ టు సే స్మైల్ డిజైనింగ్ కానీ, క్లిప్పుల చికిత్స కానీ, చిన్న బిడ్డలకు కానీ పెద్దవాళ్ళకు కానీ మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీతో ట్రీట్మెంట్ చేయడం వల్లే మాకు ఇది సాధ్యపడతా ఉంది. సో ఎవరికైనా మా హెల్ప్ కావాలన్నా, మమ్మల్ని కనెక్ట్ అవ్వాలన్నా, కనీసం మా ఒపీనియన్ తీసుకోవాలన్నా స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు, కూర్చుని మాట్లాడచ్చు. నేను ఎవరికి డైరెక్ట్గా ట్రీట్మెంట్కి రండి అని ఎవరికి ఎప్పుడు సజెస్ట్ చేయను. నేను సమస్య ఉండేవాళ్ళు వాళ్ళ సమస్య గురించి డిస్కస్ చేయడానికి రండి, మేము వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. మేము అందరికీ అలా హెల్ప్ చేస్తున్నాం, 90-95% సక్సెస్ రేట్తో చేస్తున్నాము. కనీసం ఇది సఫర్ అయ్యే వాళ్ళకి ఇది రీచ్ అయితే ఎంతో కొంత మంచి జరుగుతుంది, వాళ్ళు హెల్దీ లైఫ్ స్టైల్స్ లీడ్ చేయగలుగుతారు. యా, ఇందాక మీరు స్మైల్ డిజైనింగ్ అని చెప్తున్నారు, స్మైల్ డిజైనింగ్ అంటే చక్కగా చిరునవ్వు
ప్రతి ఒక్కరు ఉండాలని కోరుకుంటారు. మరి ఏజ్ వాళ్ళకి మీరు స్మైల్ డిజైన్ చేస్తారు, బ్రీఫ్ గా చెప్పండి. స్మైల్ డిజైన్ చేయడానికి ఏజ్ తో నిమిత్తం ఉందండి. ఎవరైనా అందంగా ఉండాలి, వాళ్ళు ద బెస్ట్ కనిపించాలి. ఎప్పుడు అంటారు బీ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ యూ అని చెప్తూ ఉంటారు అందరూ. మనం అందంగా ద బెస్ట్ కనిపించాలి అంటే బ్యూటిఫుల్ స్మైల్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్ని ప్లే చేస్తుంది. ఆ అందమైన చిరునవ్వు పుట్టుకతో చెడిపోయి పుట్టచ్చు, పుట్టుకు లోపాల వల్ల లేకపోయి ఉండొచ్చు, లేకపోతే నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువ ఉండడం వల్ల లేకపోయి ఉండొచ్చు, మధ్యలో యాక్సిడెంట్స్ వల్ల లేకపోయి ఉండొచ్చు, దెబ్బలు తగలడం వల్ల కావచ్చు, లేకపోతే పళ్ళు అరిగిపోవడం వల్ల కావచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళు ఆ పళ్ళు వరుసని సరి చేసుకోవాలి అంటే స్మైల్ డిజైనింగ్ అని కాస్మెటిక్ ట్రీట్మెంట్ ద్వారా చేస్తాము. అది చేయడం చాలా ఈజీ, పర్మనెంట్ గా చేస్తాము వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సో స్మైల్ డిజైనింగ్ లో మేజర్ ప్రాబ్లం ఏముంటుంది, రంగు మారిపోయిన పళ్ళు. ఇట్లా సి, ఇలా ఫ్లోరిన్ ఎక్కువ ఉంది, లేదా గుట్కాలు పాన్లు తింటున్నారు, అలాంటి వాళ్ళందరికీ పళ్ళు ఇలా ఉంటాయి. కానీ ఇవి పుట్టుకు లోపాలు, లోపల నుంచే కలర్ మారిపోతుంది, బయట నుంచి మారిపోతుంది. సో ఇలా లైఫ్ అంతా ఉండగలుగుతారా? ఉండలేరు. దాని స్మైల్ డిజైనింగ్ ద్వారా నీట్కి ఇలాగ మనం చేసుకోవచ్చు. సో సింపుల్ ఇట్ ఈస్. ఇలా ఇప్పుడు పళ్ళు మీద మరకలు ఉండేవాళ్ళు, రంగు మారిన వాళ్ళందరికీ కూడా ఇంత చక్కటి రిజల్ట్ వస్తుంది. ఇది చూస్తే మీకు చాలా మందికి అర్థమవుతుంది స్మైల్ డిజైనింగ్ ఒక మ్యాజిక్ ఏంటి అనేది. చాలా మందికి పళ్ళు వయసు రీత్యా పళ్ళు అరిగిపోవడం, విరిగిపోవడం, పగిలిపోవడం లాంటివి ఉంటాయి. సో ఇలా ఉంటే నమిలి తినటానికి పనికిరావు, మాట్లాడటానికి పనికిరావు, మీరు నవ్వటానికి పనికిరావు. కానీ ఇలా ఉండాలా? ఉండనవసరం లేదు, స్మైల్ డిజైనింగ్ ద్వారా ఇలా చేసుకోవచ్చు. సో రిజల్ట్ విల్ బి దిస్, యూ విల్ గెట్ 100% కాన్ఫిడెన్స్. అలాగే డెలివరీలో చాలా మందికి పళ్ళు ఇలా అయిపోతాయి. చూడండి, సందులు వచ్చేసి కిందికి జారిపోయి పెదాలలోంచి బయటకు వచ్చేస్తాయి. ఆడవాళ్ళు మాక్సిమం 30-35 డెలివరీస్ అని అయిపోతాయి. కానీ ఆ యంగ్ ఏజ్ నుంచి చనిపోయే వరకు ఇలా ఉండగలుగుతారా? బయటకు వెళ్ళకుండా నవ్వకుండా ఉండలేరు. సో మన చిన్న చిన్న లోపాల వల్ల, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చిన ఈ మార్పుల్ని స్మైల్ డిజైనింగ్ ద్వారా ఇలా చేసుకుని ఇలా అందంగా నవ్వి మళ్ళీ ఎప్పటిలాగే అందంగా ఉండొచ్చు. దట్ ఈస్ కాల్డ్ స్మైల్ డిజైనింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎవరైనా కూడా స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు. చాలా చక్కగా చెప్పారు. అంటే ప్రాబ్లమ్స్, పళ్ళుకుండే ప్రాబ్లమ్స్ తో పాటు స్మైల్ డిజైనింగ్ ద్వారా ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి, లేటెస్ట్ టెక్నాలజీ ఏ విధంగా యూజ్ చేస్తారు పార్థ డెంటల్లో చక్కగా వివరించారు మాకు మావ్యాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.